సూర్యాపేట జిల్లాలో ఈ నెల 6న జరగబోయే ఎన్నికలపై ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులకు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు గారు, డిఎస్పీ నాగేశ్వరరావు, రూరల్ సిఐ పెన్పాడ్ చివ్వెంల రూరల్ ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 150 మంది ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని సూచనలు ఇచ్చారు. ఈ ఎన్నికల పట్ల అవగాహనను పంచుకోవడానికి, మీకు ఎన్నికల కోడ్ పైన అవగాహన కల్పించడానికి మేము ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులు అందరూ కూడా హాజరైనందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మా ఎస్ఐలకు, సిఐ, డిఎస్పీలకు అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదో మేము పిలిచి మీరు గొడవలైతే కేసులు అవుతాయి, గొడవలు కావద్దు అని చెప్పడానికి నేను మిమ్మల్ని పిలవలేదు. ఏంటంటే ఎవ్వరు కూడా ఎంత సంపాదించినామని అడిగారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతారు. ఇప్పుడు నన్ను ఎస్పీ గారు మీరు ఎంత సంపాదించిందని అడుగుతారు, ఎవరన్నా మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతారు. ముఖ్యంగా ఎలక్షన్ కేసెస్ ఎప్పుడైతే ఆ ఊర్లో అవుతాయో ఆ ఊరిని క్రిటికల్ హైపర్ సెన్సిటివ్గా మేము నోటిఫై చేస్తాం. అంటే ఎప్పుడైతే ఊరు ఎలక్షన్ కేసులు ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఒక ప్రపోజల్ అడుగుతుంది ఎక్కడెక్కడ ఎలక్షన్ కేసెస్ అయినాయని. మేము ఫలానా ఫలానా ప్లేసులలో ఎలక్షన్ కేసులు అయినాయి అంటే అప్పుడు ఈ ఎలక్షన్ కమిషను విలేజెస్ని క్రిటికల్ హైపర్ క్రిటికల్గా నోటిఫై చేస్తుంది. ఎప్పుడైతే మీ విలేజ్ ఈ ఎలక్షన్ కేసెస్ వల్ల క్రిటికల్గా మార్పు చెందిందనుకోండి, రేపు మీ పిల్లలకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగము వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఫలానా ఊరు అంటే ఏదో ఒక ఎక్స్ అనే విలేజ్, ఆ విలేజ్ క్రిటికల్ అని తెలవగానే అక్కడ ఉద్యోగం వచ్చిన అబ్బాయికి అతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, అతని తండ్రి మీద ఏమైనా కేసులు ఉన్నాయా, అతని కుటుంబంలో వేరే వాళ్ళపైన ఏమైనా కేసులు ఉన్నాయా, అతని యొక్క సత్ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఆ ఊర్లో ఒక ఇద్దరు తెలిసిన వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్లు, ఒక ఇద్దరు తెలిసిన వ్యక్తుల యొక్క ష్యూరిటీలు ఇన్ని అడుగుతారండి. కాబట్టి ఇవన్నీ ఫిలప్ చేసే క్రమంలో ఒక 3-4 రోజులు లేట్ అయిందనుకోండి ఉద్యోగము అక్కడ ఆగిపోదు. ఈ వెరిఫికేషన్ లేట్ అయినంత మాత్రాన అక్కడ ఇంటర్వ్యూ బోర్డు ఈ అబ్బాయిది వెరిఫికేషన్ రాలేదు, నేను ఇంటర్వ్యూను ఆఫ్ చేసి ఆ అబ్బాయిది వచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తానని అనదు. కాబట్టి అబ్బాయి అప్లికేషన్ పక్కకు పెడుతుంది. బాగా కష్టపడిన అబ్బాయి ఏమనుకుంటాడు, నాకు సరిగ్గా మార్కులు రాలేదో ఏమో అందుకనే ఉద్యోగం రాలేదని అనుకుంటాడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా క్రిటికల్ విలేజ్ అయితే మనకు చాలా కష్టమవుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు మేము ఊహించిన దానికన్నా చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను మనం జరుపుకున్నాం. ఏదో చిన్న చిన్న క్యూ లైన్ మెయింటెనెన్స్ కాడ తాగి ఎవరో నోరు జారటం వల్ల చిన్న చిన్న కేసులు అయ్యాయి, కానీ ఎక్కడా కూడా రీపోల్కు అవకాశం రాలేదు. మీరు కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. మరి ఇప్పటి వరకు ఇంత మంచిగా ఎలక్షన్స్ జరుపుకున్న మనము ఈ ఫైనల్ ఎప్పుడైనా కూడా ఏం చూస్తారంటే ఎంత కష్టపడ్డామని కాదు, పాస్ అయినామా ఫెయిల్ అయినామా అని చూస్తారు. ఇక్కడ లాస్ట్ టైము మీకు ఎలక్షన్ గొడవలు ఏం కాలేదనుకోండి, మీరు అందరూ పాస్ అయినట్లు లెక్క. మీరు అనంటే మీ ఊరు, మనిషి కన్నా ఊరు గొప్పది. ఇవాళ పార్టీలు శాశ్వతం కాదు, మనుషులం శాశ్వతం కాదు, కానీ మన ఊరు శాశ్వతం. ఎవరైనా వ్యక్తి కనపడగానే మీరు ఏ ఊరు అని అడుగుతారు, అర్థమైంది కదండి. కాబట్టి